jungle. ఎప్పుడు ఇల్లేనా అలా సరదాగా బయటకు వెళ్ళి హోటల్లో బిర్యానీయో లేదా నాన్ వెజ్ ఐటెం తినేసి వద్దాం అనుకునే వారికి హెచ్చరిక. నెల్లూరు హోటల్స్ లో నాన్ వెజ్ తిన్నారో అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే. ఇదేదో సరదాగా చెప్తున్న మాటలు కాదు, పచ్చి నిజాలు. ఒకటి రెండు మినహా మిగిలిన అన్ని హోటళ్లలో ఇదే పరిస్థితి. నగర ప్రజలకు మంచి ఆహారాన్ని అందించాల్సిన హోటళ్ల నిర్వాహకులు ధనార్జన ధ్యేయంగా ప్రజల నోళ్లలోకి విషం లాంటి పదార్థాలను చుక్కేస్తున్నారు. అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడగా ఈ ఒక్కసారికి మన్నించండి అని శుక్రవారం నెల్లూరు కార్పొరేషన్ మూర్తి పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీనివాసులు, కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ తదితరులతో కలిసి డిఆర్ ఉత్తమ హోటల్ పక్కన ఉన్న బిర్యానీ హౌస్, సింహపురి రుచులు తదితర హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. ముందుగా సింహపురి రుచులు హోటల్లో తనిఖీలు చేసి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన సుమారు 100 కేజీల చికెన్, మటన్ను బయటకు తీశారు. ఆ మాంసం కుళ్ళి దుర్వాసన రావడంతో అన్ని బయటకు తీసుకొచ్చారు. తర్వాత బిర్యానీ హౌస్ హోటల్లో తనిఖీ చేయగా అక్కడ కూడా ఫ్రిడ్జ్ లో సుమారు 200 కిలోల పురుగులు పట్టిన మాంసం, దుర్వాసన వెదజల్లే రొయ్యలు పట్టుబడ్డాయి. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడిన దుర్వాసన వస్తున్న మాంసాన్ని బయటకు తీసుకొచ్చి ప్రజలకు చూపించారు. ఇలాంటి హోటళ్లకు రావద్దని సూచించారు. Should not be like that. Second thing, sir, is okay, we, this is the last time, sir. Yes, so onwards, yes, we'll get it daily base and you will dispose it daily. Yes, first thing, okay. Yes, from the extra bonus, it is repeated. అందరూ చూస్తూనే ఉన్నారు. మనకి కార్పొరేషన్ లో ఒక ప్లాస్టిక్ బ్యాన్ మీద అయితేనేమి, ఒక పింక్స్ ఇంపెనెన్స్ ఎరాడికేషన్ మీద అయితేనేమి, అలాగే శానిటేషన్ మీద అయితేనేమి కొన్ని విస్తృతమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు కానీ, అలాగే యాజ్ ఎ కమిషనర్ గా మేము కానీ మన కార్పొరేషన్ తరఫున ఈ హోటల్స్ లో ఉండేటువంటి ఫుడ్ ఒక హైజీనిక్ గా ఉంటుందా లేదా ఒక క్వాలిటేటివ్ ఫుడ్ సప్లై చేస్తున్నారా లేదా అనేటువంటి దాని మీద ఒక డ్రైవ్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీంట్లో మన డిస్ట్రిక్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు శ్రీనివాస్ గారు, అలాగే మన హెల్త్ ఆఫీసర్ రమణ గారు, అలాగే మా శానిటరీ సిబ్బంది అందరూ కూడా కలిసి ఈ డ్రైవ్స్ కండక్ట్ చేసి వాళ్ళ మార్నింగ్ నుంచి ఒక 10 హోటల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఓన్లీ బిగినింగ్. ముందే ఏంటంటే వాళ్ళలో ఒక రకమైనటువంటి ఒక ఆలోచన, మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన కలగజేయాలనేటువంటి ఉద్దేశంతో డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇవాళ ఈ డ్రైవ్ లో భాగంగా ఇవాళ మనము ఇక్కడ ఒక హోటల్ బిర్యానీ నైస్, తందూరి నైస్ అనేటువంటి బిర్యానీ హౌస్ దాంట్లో ఇవాళ చూస్తే ఒక 50 కిలోస్ వరకు ఈ కంటే ఒక ఫంగస్ పట్టినటువంటి ఫుడ్ అనేటువంటిది నాన్ వెజ్ ఐటమ్ ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు. అయితే వాళ్ళు చెప్పేటువంటి రీజన్స్ ఎట్లా ఉన్నా మాకు